ఈరోజు మనం ఎగ్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎగ్ కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 3, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, టమాటా 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు జీడిపప్పు 20, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. ఎగ్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మసాలా దినుసులు, ఆనియన్, కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత ఎగ్స్కు ఇలా ఘాటు పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ను ఫ్రై చేసిన ఆయిల్లోనే మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా ఇలా సాఫ్ట్గా అయ్యాక అందులో మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చాక అందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.